హలో, జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా? అవును. థ్యాంక్ యూ. హాస్పిటల్లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు? మీకు ఏమైనా బుద్ధి ఉందా? నాకు తెలుసు అనుకో, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఆడపిల్లని అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా? మీకు రోజు రోజుకి చెప్పుల చిత్తం పెరిగిపోతుంది. అందరూ అదే అంటారు. ఏమిటో నాలో ఉన్న పెక్యులారిటీ. చూడండి, నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను. మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి. ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి మీ ఆరోగ్య గురించి చర్చించాలి కదా. అక్కర్లేదు. అక్కర్లేదంటే ఎలాగా? పైగా లేడీ డాక్టర్. అందుకే వద్దంటున్నాను. మీరు బయటకు వెళ్ళండి. హలో బ్యూటీ క్వీన్, ఇదేంటి? నేను ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి వస్తున్నారు? నేను ఎక్కడికి వెళ్తే మీరే అక్కడికి వస్తున్నారు. రెండు ఒకటేలేండి. అవునేంటి, ఎక్కడికి వచ్చారు? డాక్టర్ని చూద్దామని. ఏం పాపం, డాక్టర్ ఒంట్లో బాగాలేదా? కాదు, నాకే బాగాలేదు. మూడో నెల కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, అవును మూడో నెలే. అది కాదు, నేను కడుపుతో ఉన్నానుగా. కడుపుతో ఉన్నారా? కడుపుతో ఉన్నారా? ఉండకూడదా? వంగదు వంగదు వంగదు, అసలే మీరు కడుపుతో ఉన్నారు. అవును, మీకు పెళ్లి కాలేదు కదా, మరి ఎలా నెల తప్పారు? తప్పలేదు, తప్పించారు. ఎవరు? చిల్పి, ఏమీ తెలియనట్టు. మీరేగా? ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, నీకు తెలుసా? అంటే మీకు తెలియదా? బ్యూటీ క్వీన్ లా ఉంది కదూ, ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను. బామా బామా. భామా, ఏమిటది? సాప తిండు తుప్పటి. నా మీద కోపం ఉంటే నా బెడ్రూమ్ లో కాకపోతే కింద బెడ్రూమ్ లో పడుకో. అంతేగాని ఆరు బయట ఈ చల్లో నీ ఆరోగ్యం ఏం కావాలి? అవే నా కోసం కాదు. మరి ఫర్ హూమ్? మీకోసం. చూడండి, ఏదో ఒకనాటికి నిజంగానే ఎవరితో ఒకటి కడుపుతో వచ్చి ఈ ఇంటి తలుపు తడుతుంది, మీ కొంప మునుగుతుంది. శాపమా? కాదు, మీ పాపం. రామకృష్ణ అనుకుంటే పడుకోండి. బామా,